కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రవీందర్ లైవ్ లో అందిస్తారు. గుడ్ మార్నింగ్ రవీందర్, సీఎం కేసీఆర్ సభకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? సునీతా, మరికొద్ది సేపట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరికొద్ది సేపట్లో బాన్స్వాడ నియోజకవర్గంలోనే ప్రజా ఆశీర్వాద సభకు రానున్నారు. ఈ నేపథ్యంలో బాన్స్వాడ జుక్కల్ నియోజకవర్గంలో ఇవాళ ప్రజా ఆశీర్వాద సభలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో గణనీయమైన ఏర్పాట్లు చేశారు బీఆర్ఎస్ శ్రేణులు. ఇప్పటికే ఈ పెద్ద ఎత్తున జనాలు తరలివచ్చే ఆస్కారం ఉన్న నేపథ్యంలో అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు కూడా చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ కామారెడ్డి నియోజకవర్గంతో పాటు ఆ కామారెడ్డి జిల్లాతో పాటు జుక్కల్ బాన్స్వాడ నియోజకవర్గంలో అత్యధికంగా ఓటర్లు ఉంటారు కాబట్టి ఈ ప్రాంతం నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రజలకు మరోసారి తమ అభ్యర్థులను పరిచయం చేయబోతున్నారు. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేశారు బీఆర్ఎస్ శ్రేణులు. ఈ నేపథ్యంలో బాన్స్వాడ నియోజకవర్గం గత 9.5 సంవత్సరాల్లో గణనీయమైన ప్రగతిని సాధించింది. ఆ ప్రగతిని మరోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బాన్స్వాడ నియోజకవర్గంలో ప్రజలకు జరిగిన అభివృద్ధిని వివరించనున్నారు. ఈ నేపథ్యంలో అనేకమైన ప్రశ్నలకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి అల్లకల్లోలమైన ఆరోపణలకు ఈ వేదిక నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దీటైన సమాధానం చెప్తున్నారు. అందుకు తగ్గట్టుగా పార్టీ శ్రేణులు ఈ పార్టీకి ఏర్పాటు చేశారు. బాన్స్వాడ నియోజకవర్గంలోని తాడ్కోల్ చౌరస్తాలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారి బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు కూడా చేశారు. ఈ సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 2 గంటల పరిసర ప్రాంతాల్లో ఈ సభా వేదికకు చేరుకుంటారు. బై హెయిర్ వస్తున్న నేపథ్యంలో సభకు నిర్ణీత సమయంలో పూర్తి చేసేందుకు అధికార యంత్రాంగం పూర్తిగా ఏర్పాట్లు చేశారని, ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణులు కూడా సంసిద్ధమైన చెప్పచ్చు. ముఖ్యమంత్రి సారథ్యంలో ఈ బాన్స్వాడ నియోజకవర్గం పోచారం శ్రీనివాసరెడ్డి నియోజకవర్గం, ఈ నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక్కడికి రావడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ నెలకొంది. అందుకు బీఆర్ఎస్ శ్రేణులతో పాటు అటు కార్యకర్తలలో నూతన ఉత్సాహం నింపేందుకు ముఖ్యమంత్రి ప్రసంగం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక్కడ బాన్స్వాడ నియోజకవర్గంలో పోచారం శ్రీనివాసరెడ్డి సారథ్యంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ ఫలాలను ఇప్పటికే ప్రజలకు వివరించనున్నారు. ప్రజలకు మమేకమైనటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ, తమ పార్టీ, తమ ఇంటి పార్టీగా గుర్తింపు పడినటువంటి పార్టీకి అశేషమైన ప్రజా ఆదరణ ఉంది. ముఖ్యమంత్రి సారథ్యంలో బాన్స్వాడ నియోజకవర్గం గణనీయమైన ప్రగతిని సాధించింది. ఆ ప్రగతిని ప్రజలకు వివరించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దాదాపు 100,000 ఈ ఇక్కడ జనాలతో సభను నిర్వహిస్తున్న నేపథ్యంలో 100,000 మంది ఈ సభకు రానున్న నేపథ్యంలో అందుకు తగ్గట్టుగా పూర్తి ఏర్పాట్లు చేశారు. ఆ ఏర్పాట్లను స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే, అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి గారు స్వయాన పర్యవేక్షించడం జరుగుతుంది, పరిశీలించడం జరుగుతుంది. ఈ సభకు ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇప్పటికే అద్భుతమైన ఏర్పాట్లు చేశారని చెప్పవచ్చు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, వికలాంగులకు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారని చెప్పవచ్చు. నా బూతో నా భవిష్యత్ అన్న చందంగా ముఖ్యమంత్రి సారథ్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ బహిరంగ సభకు తమ పార్టీ, తమ ఇంటి పార్టీ, బీఆర్ఎస్ పార్టీకి అత్యధిక జన ఆదరణ ఉన్న పార్టీ కాబట్టి ప్రజలు మరోసారి ఆశీర్వదించాలి. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ముఖ్యమంత్రి స్వయాన విజ్ఞప్తి చేయబోతున్నారు. మనతో పాటు స్థానిక ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. పోచారం శ్రీనివాసరెడ్డి గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, ముఖ్యమంత్రి గారు 8 గంటలకు ఈ సభా వేదికకు రాబోతున్నారు. సభను ఏ విధమైన ఏర్పాట్లు చేశారు? నా బూతో నా భవిష్యత్తు అన్న చిహ్నంగా సభ ఏర్పాట్లు కొనసాగుతుంది. దాదాపు 100,000 జనాలు ఇక్కడ తరలివచ్చే ఆస్కారం ఉంటుంది కదా, ఎలాంటి పరిస్థితులు అయినా ఇక్కడ ముఖ్యమంత్రి సారథ్యంలో నిర్వహిస్తున్న ఈ సభకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? గౌరవ ముఖ్యమంత్రి గారు, బాన్స్వాడ ప్రజా ఆశీర్వాద సభకు మధ్యాహ్నం 3 గంటల కంటే ముందే బాన్స్వాడ చేరుకోబోతున్నారు. వారి రాక సందర్భంలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడటానికి ఒక వేదిక బహిరంగ సభకు ఏర్పాటు చేశాం. చాలా బ్రహ్మాండంగా వేదికను అలంకరించాం, సభా ప్రాంగణాన్ని కూడా మంచిగా అలంకరించాం. ముఖ్యమంత్రి గారికి బాన్స్వాడ నియోజకవర్గం పైన అమితమైనటువంటి ప్రేమ అభిమానం మా అందరి పైన ఉంది కాబట్టి మేము అడిగినటువంటి కోరికలన్నీ, మేము కోరిన కోరికలన్నీ నెరవేర్చారు, అమలు చేశారు కాబట్టి మా ప్రజలు కూడా అదే స్పందనతో దాదాపు 100,000 మందికి తక్కువ కాకుండా జన సమీకరణ జరుగుతుంది.
వారికి కావాల్సినటువంటి ప్రయాణ సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశాం జనమంతా స్వచ్ఛందంగా తరి రావడ సిద్ధంగా ఉన్నారు గ్రామ గ్రామాల నుంచి ప్రతి వార్డ్ నుంచి ప్రజలు రావడానికి సిద్ధమై వస్తున్నారు సభ అతి వైభవంగా అతి గొప్పగా అద్భుతంగా జరుగుతుంది ప్రజలు కూడా ఎందుకంటే ముఖ్యమంత్రి గారు యొక్క ప్రసంగాన్ని వినాలని మా ఆడబిడ్డలు గాని మా మగబిడ్డలు గాని మా నాయకులు గాని కార్యకర్తలు గాని ఎదురు చూస్తున్నారు వారి రాక సందర్భంలో ఎందుకంటే ముఖ్యమంత్రి గారి యొక్క ఉపన్యాసం అనేది దేశంలోనే ఒక ఆదర్శవంతమైన నాయకత్వం వహిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు ప్రజాకర్షణ కలిగినటువంటి ముఖ్యమంత్రి గారు దేశంలో ప్రజాకర్షణ కలిగినటువంటి వ్యక్తులు ఎవరు లేరు ఏదో ఒక గ్రామానికో ఒక కాన్సెన్స్ ఉండొచ్చు గాని ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా కేసీఆర్ గారి పేరు ప్రజాకర్షణటువంటి వ్యక్తిగా ఆయన ముద్రపడ్డది ఆవేనంటి వ్యక్తి వస్తున్నాడు కాబట్టి ప్రజలు కూడా వారిని చూడాలని తాపత్రయంతో ఎక్కువ మొత్తం వస్తున్నారు వారి సభ 100కి 100% విజయవంతం అవుతుంది 1 లక్ష మందితో కార్యక్రమం కొనసాగుతుంది అందరికీ కూడా కావాల్సినటువంటి ఏర్పాటు చేశాం వచ్చేటువంటి వ్యక్తులకు కూడా ఏలడ అసౌకర్యం లేకుండా ట్రాఫిక్ గాని పార్కింగ్ గాని వాహనాలు గాని ఇవన్నీ కూడా చక్కగా ఏర్పాటు చేశాం కాబట్టి సభ బ్రహ్మాండం జరుగుతుంది గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ప్రసంగాన్ని ప్రజలు బ్రహ్మాండంగా విని వారి యొక్క స్పందన తెలియపరుస్తారు బిఆర్ఎస్ పార్టీ అంటేనే ఓ చరిత్ర ఆ చరిత్రకు నిలువెత్తు సాక్ష్యం బాన్సువాడ సభకు మరోసారి అపూర్వ స్పందన లభించబోతుందని మనం చూస్తున్నాం సభా ప్రాంగణంలో అంతా మరికొద్ది సేపట్లో జనసంద్రమంతో గులాబీమయం కాబోతుంది ఈ పార్టీకి వివిధ గ్రామాల నుంచి బిఆర్ఎస్ శ్రేణులు తమ పార్టీ తమ ఇంటి పార్టీ అయినటువంటి బిఆర్ఎస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ప్రకటించడం జరుగుతుంది అనేక గ్రామంలో స్పీకర్ గారికి తమ ఓటు వేస్తామని ఏకగ్రీవ తీర్మానాలు చేశారు బాన్సువాడ నియోజకవర్గ కేంద్రంలో జరిగినటువంటి అభివృద్ధి పనులకు ఈ పాటికే ప్రజలు అత్యధికంగా లబ్ధి పొందిన నియోజకవర్గంగా గుర్తింపు పొందింది అనేక సంక్షేమ అభివృద్ధి ఫలాలు ప్రజలకు చేరువయ్యాయి ఆ అభివృద్ధి ఫలాలు అందుకున్నటువంటి ప్రజలు స్వచ్ఛందంగా తమ పార్టీ తమ అధినేత తమ ఇంటి పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఆశీర్వదించేందుకు ప్రతి గ్రామం నుంచి పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా తరలివచ్చే ఆస్కారం ఉంటుంది కాబట్టి ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఇప్పటికే బీఆర్ఎస్ శ్రేణులు వాలంటీర్స్ బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు ఏర్పాట్లు చేశారని చెప్పొచ్చు తాడ్కోల్ చౌరాస్తాలో నిర్వహిస్తున్నటువంటి తాడ్కోల్ చౌరాస్తాకు సమీపంలో ఉన్నటువంటి ఈ సభ ఒక అపూర్వ ఘట్టాన్ని చోటు చేసుకోబోతుంది ఈ సభ అనేక ప్రశ్నలకు ముఖ్యమంత్రి స్వయాన సమాధానం ఇవ్వబోతున్నాడు ప్రతిపక్షాలు చేస్తున్న రాద్ధాంతానికి ఈ సభను ఒక సవాల్గా విసిరబోతున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సభను వీక్షించేందుకు ముఖ్యమంత్రి గారిని చూసేందుకు పెద్ద ఎత్తున జనాలు తరలివచ్చే ఆస్కారం ఉంటుంది అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేశారని చెప్పవచ్చు ఇప్పటికే ఈ ప్రతి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ కు అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి అభ్యర్థులకు తమ ఓటు తమ అమూల్యమైన ఓటు ముఖ్యమంత్రి కేసీఆర్ బలపరిచిన అభ్యర్థులకే వేస్తాము అని ముందుగా చెప్పడం జరుగుతుంది అనేక గ్రామాలకు ఏకగ్రీవ తీర్మానం చేయడం జరుగుతుంది ఈ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి కామారెడ్డి నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయాన పోటీ చేయడంతో ఆ ఇంపాక్ట్ కూడా పక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ బాన్సువాడ ఎల్లారెడ్డి కామారెడ్డి నియోజకవర్గాల్లో పడుతుంది ఈ నేపథ్యంలో ఇక్కడ అత్యధికంగా మెజార్టీతో ఇక్కడ ఉన్నటువంటి నాయకులు గెలిపించేందుకు కంకణబద్ధులైన చెప్పవచ్చు ఓటర్లు అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు కూడా కొనసాగుతుంది సభలకు అనేక ప్రశ్నలకు సమాధానం రాబోతున్నది ఈ సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యం వహిస్తున్న నేపథ్యంలో అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేశారని చెప్పవచ్చు మన ఈ నేత మన ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయాన రానున్న నేపథ్యంలో ప్రజలు అత్యధికంగా తరలివచ్చే ఆస్కారం ఉంటుంది కాబట్టి అందుకు తగ్గట్టుగా పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేశారని చెప్పొచ్చు మొత్తానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 2 గంటల పరిసర ప్రాంతంలో సభావేదికకు చేరుకోవడం జరుగుతుంది జుక్కల్ సభను ముగించుకొని నేరుగా ఇక్కడికి రావడం జరుగుతుంది స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సారథ్యంలో నిర్వహిస్తున్నటువంటి భారీ బహిరంగ సభకు పార్టీ శ్రేణులు ఈ పాటికే ఏర్పాట్లు చేశారని చెప్పొచ్చు మనతో పాటు మాట్లాడడానికి బీఆర్ఎస్ నాయకులతో పాటు బీఆర్ఎస్ శ్రేణులు ఉన్నారు కృష్ణారెడ్డి గారు మీరు చెప్పండి
ఎట్లా ఉంది దాదాపుగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏ సభ చెప్పినా బాన్స్వాడ్ లో ఒక ఐకాన్ గా నిలబోతుంది ముఖ్యమంత్రి గారు స్వయాన ఈ సభను గ్యాదర్ చేయబోతున్నారు సభకు అడ్రస్ చేయబోతున్నారు ప్రతిపక్షాలు విసురుతున్నట అనేక ప్రశ్నలకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సమాధానం ఇవ్వబోతున్నారు మనము జుక్కలు అదే విధంగా బాన్స్వాడకు అనుసంధానంగా మహారాష్ట్ర కర్ణాటక చూస్తే ఓ రైతు నాయకుడిగా మహారాష్ట్ర కర్ణాటకలో ఉన్న పరిస్థితి ఏ విధంగా ముఖ్యంగా కర్ణాటకలో రైతులు పడుతున్నటువంటి మన పక్కనే కర్ణాటక రాష్ట్రం ఉంటుంది ఎట్లా ఉంది పరిస్థితి మీరు వాళ్ళతో సత్సంబంధాలు కొనసాగితే కర్ణాటకలో ఎట్లా ఉంది పరిస్థితి అక్కడ ఇక్కడికి కంపారిజన్ చేసుకోండి నేటి రోజున కేసీఆర్ గారు గౌరవ ముఖ్యమంత్రి గారు బాన్స్వాడ సభకు వచ్చేస్తున్నారు మరియు మా ప్రియతమ నాయకులు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు తెలంగాణలోని ఎక్కలేని విధంగా డెవలప్మెంట్ చేశారు మన కలవకుంట్ల చంద్రశేఖర్ మన ముఖ్యమంత్రి గారు యావత్ భారతదేశంలో తెలంగాణను ఎట్లయితే ముందుకు తీసుకెళ్తున్నారో మా నాయకుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా తెలంగాణలోని బాన్స్వాడ కాన్స్టిట్యూన్సీని ముందుకు తీసుకెళ్తున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా మా సీనాన్న గారికి ఓట్లేసి లక్ష మెజారిటీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాం గతంలో కూడా మేము ఎన్నోసార్లు బీజేపీ కాంగ్రెస్ నాయకులకు సవాల్ విసిరాను నేను బాన్స్వాడ సొసైటీ చైర్మన్గా దాదాపు 20 సంవత్సరాల నుండి సొసైటీ చైర్మన్గా అన్నగారి ఆశీస్సులో ఉన్నాను ఒకవేళ మా సార్ ఓడిపోతే నా సొసైటీ చైర్మన్ పదవికి రాజీనామా చేశానని చెప్పి చెప్పడం జరిగింది ఆ నా సవాల్ను కాంగ్రెస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ ఎవరు కూడా తీసుకోలేకపోయారు తప్పకుండా ఈసారి మా అన్నగారు బాన్స్వాడ నియోజకవర్గం నుండి లక్ష ఓట్ల మెజార్టీతో గెలుపొంది ఏదైతే స్పీకర్ ఓడిపోతారని చెప్పి పదే పదే వాళ్ళు అంటున్నారో దాన్ని తప్పకుండా తిరిగి రాస్తామని చెప్పి ఛాలెంజ్ చేస్తున్నాను మొత్తానికి మధ్యాహ్నం 2 గంటల పరిసర ప్రాంతాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ అధినేత ఈ సభనుద్దేశించి ప్రసంగించనున్నారు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు అదేవిధంగా ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పార్టీ శ్రేణులు వృద్ధులు వికలాంగుల కోసము ప్రత్యేకమైన గ్యాలరీలు ఏర్పాటు చేశారు అదేవిధంగా ఈ నేపథ్యంలో ఓటో స్టూడియో